ఆయన ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్ మంత్రి ఎంత దిగజారిపోయాడంటే అధ్యక్ష, బీర్ హెల్త్ డ్రింక్ అని చెప్పి ప్రచారం చేసుకుని మద్యాల్ని మద్యం అమ్మకాల్ని పెంచుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు అంటే వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం కానీ మహిళల పసుపు కుంకాలకు ఇచ్చే గౌరవం ఏంటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. గతంలో మీరు చూస్తే 24 గంటలు ఏటీఎంలు ఉన్నాయో లేవో కానీ 24 గంటలు చంద్రబాబు గారి పరిపాలనలో ఎనీ టైం మందు దొరికే ఏటీఎంలు మాత్రం కనిపించాయి అధ్యక్ష. ఆయన పాలనలో 40,000కు పైగా బెల్ట్ షాపులు అనధికారంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే నారా వారి పాలన కాదు, ఇది సారా పాలన అని ప్రజలు ముద్ర వేసే విధంగా ఆయన పరిపాలించారు అధ్యక్ష. రియలీ ఆ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ నేషన్ బిల్డర్ అధ్యక్ష. షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్ బిల్డర్ ఆల్సో. అండ్ వీ ఉమెన్ హావ్ ప్రూవ్డ్ ఫ్రమ్ ఓవర్ ది ఏజెస్ టైమ్ టు టైమ్ దట్ వీఆర్ ద బెస్ట్ డిసిషన్ మేకర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్యామిలీ సొసైటీ ఆర్ హర్ ఫ్యామిలీ ఆర్ ద నేషన్ ఇన్ స్ట్రైడ్ అధ్యక్ష. ఈ వల్ల ఈ 50% బిల్ వల్ల కూడా ఐ వుడ్ బి ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీస్ ఇఫ్ ఐ డు నాట్ టెల్ దట్ అవర్ సీఎం హ్యాస్ రియల్లీ సెట్అప్ అ నేషన్ వైడ్ స్ట్రైడ్. ఎందుకంటే అధ్యక్ష, వెన్ హీ హాజ్ ఇంట్రడ్యూస్ దిస్ 50% ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇన్ ద అసెంబ్లీ, హీ టేక్స్ ఎ హ్యూజ్ అటెన్షన్ ఆఫ్ ది నేషన్ అధ్యక్ష. ఎందుకంటే నేషన్ వైడ్ ఎక్కడ జరగలేదు కాబట్టి ఇలాంటి ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని ఇట్ ఈస్ అ నేషన్ వైడ్ అట్రాక్షన్ బికాస్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ గివింగ్ ఉమెన్ ఆన్ పార్ ఎక్సలెన్స్ విత్ మెన్ అధ్యక్ష. మన రాష్ట్రంలో బళ్ళు మాత్రం అధ్యక్ష 9,000, గత ప్రభుత్వంలో 9,000 బళ్ళను మూసేస్తారు అధ్యక్ష. గుడి బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి నిజంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడున్న పరిస్థితులు గిరిజన విద్యార్థులు స్కూల్ మానేసి డ్రాప్అవుట్స్ గా బయట మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎలా అంటే ఈ జెడ్పీ స్కూల్స్ లో ఉండే పిల్లలు వసతి గృహాల్లో ఏవైతే ఉండేవారో ఈ వసతి గృహాలని ఆశ్రమ స్కూల్స్ గా కన్వర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కన్వర్ట్ చేసి ఆశ్రమ స్కూల్స్ గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతో పిల్లలందరూ ఆశ్రమ స్కూల్లోనే ఉండాలి, జెడ్పీస్ లో ఉన్న వాళ్ళకి ఆశ్రమ స్కూల్స్ లో ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల జెడ్పీలో చదువుతున్న పిల్లలకి అకామిడేషన్ లేక వాళ్ళు ప్రస్తుతం డ్రాప్అవుట్స్ గా మిగిలిపోయారు. కానీ వీళ్ళు తీసుకువెళ్ళి ఆశ్రమ స్కూల్స్ అడ్మిట్ చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలో రాయపల్లి స్కూల్ అని చెప్పి అడ్డతీగల మండలంలో రాయపల్లి జెడ్పీహెచ్ స్కూల్ ఉంది అధ్యక్ష, అక్కడ 60 మంది విద్యార్థులు ఉన్నారు. గౌరవ సభ్యురాలు చెప్పినటువంటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తాం అధ్యక్ష. యాక్చువల్ గా ఈరోజు ఆశ్రమ పాఠశాలగా మార్చడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో స్కూల్ ఒక చోట హాస్టల్ ఒక చోట ఉండడం వల్ల వాళ్ళు అక్కడ నుంచి హాస్టల్కి రావడం, వాళ్ళకి భద్రత కల్పించడం, అదేవిధంగా స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ జరిగేటువంటి ఏదో స్టడీ అవర్స్ ఉన్నాయో అప్పుడు బోధనా సిబ్బందిని కల్పించడం కష్టమవుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో 13 ఆశ్రమ హాస్టల్స్ని ఆశ్రమ పాఠశాలగా మార్చడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే ఇది ఒక పాలసీ మ్యాటర్, దీన్ని మార్చాలేదంటే ఇది ఆన్లైన్ సిస్టమ్ అధ్యక్ష. ఏదైతే హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ జరుగుతుంది, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అందాలి అని అంటే. ఎవరైతే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి అక్కడ ఆన్లైన్ అవుతుంది అధ్యక్ష. అక్కడ ఆన్లైన్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ అవ్వాలి అని అంటే అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాము. చాలా మంది ప్రజలు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్తూ చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతుండడం చూస్తున్నాము. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్ అన్నది చాలా మందికి వెళ్ళే అవసరం కానీ అన్ని ఇతర అవసరాల కోసం వెళ్తూ ఉంటారు. ఆ రోడ్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అవి డబుల్ లేన్స్ గా మార్చవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రాంతానికి ఏ విధమైన నీటి వనరులు లేని ప్రాంతం, పూర్తిగా మెట్ట ప్రాంతం అధ్యక్ష, కేవలం వర్షాధారం మీదే ఆధారపడే ప్రాంతం అధ్యక్ష. ఏ విధమైన నదులు కానీ ప్రాజెక్టులు కానీ లేని ప్రాంతం అధ్యక్ష. అలాగే ఇక్కడ ఉన్న ఏకైక జనవనరు అంటే అక్కడ అప్పటి మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చెలవు వల్లనే అధ్యక్ష ఏర్పడిన హంద్ర నిల్వ కాలువ మాత్రమే అధ్యక్ష. కాబట్టి మా నియోజకవర్గం ద్వారా మా హంద్రీనివ కాలువ మా నియోజకవర్గం ద్వారా అధ్యక్ష జీడిపల్లె వరకు పోతుంది అధ్యక్ష. హంద్ర నిల్వ కాలువ మా చెరువులకు
నీళ్లు లేవు అధ్యక్ష. ఇక్కడ ఉన్న చిన్న చిన్న చెరువులకు నీటితో నింపే కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ పనులు కూడా చాలా నత్తనడకన నడుస్తున్నాయి అధ్యక్ష. ఈ చెరువులు నింపే కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేస్తే అధ్యక్ష నియోజకవర్గంలోని త్రాగు సాగునీరు సమస్య కొంతవరకు తీరుతుంది అని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.